ఎన్నికల కంటే ముందు సేవా కార్యక్రమాలు ప్రారంభించినటువంటి చిన్నశంకరంపేట మండల కేంద్రం సోమేశ్వర దేవాలయంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి వాణి హనుమంతరావు దంపతులు పాల్గొని స్వామివారికి వివిధ రకాల పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావుకు ఆలయ పూజారి సంగమేశ్వర్ మంత్రోచ్చనాలతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజ్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల నాయకులు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. గ్రామాలలో ఉన్నటువంటి పలు సమస్యలను నాయకులు ఆయన దృష్టికి తీసుకుపోయారు. రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో ఎలాంటి గ్రూపులు ఉండవని, రామాయంపేట మండలానికి వైస్ చైర్మన్ కేటాయించడం జరుగుతుందని, చైర్మన్ విషయంలో నిజాంపేట శంకరంపేట మండలాలకు చెందిన నాయకులతో చర్చించి లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. మార్కెట్ కమిటీ ఓపెన్గా చెప్తున్నా, ముందు చెప్తున్నా, నిజాంపేట కు దీనికి ఎందుకంటే రామాయంపేటకి ఇచ్చారు కాబట్టి నిజాంపేట మీ దాంట్లో లాటరీ వేస్తా నాకు ఇవ్వడు దానికి అవన్నీ వద్దు అవన్నీ లోపల పైన వెళ్ళాను అలా డిసైడ్ చేసి చెప్పేసాను. నేను చెప్పినాక నా మాట పోవద్దు, అందరికి ఒక నేను నువ్వు కాదు, అందుకే అందరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు వస్తాను కానీ అభిషేకం చేయించారు కదా నాకు తెలియకుండా అభయ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రివాంతకాయ శిఖరాగ్నికాలాయ కాలాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాకాయ శ్రీమన్మహాంతమయ నమో నమః వృక్షేభ్యో
రామాయం పేట్కు వైస్ చైర్మన్ ఇస్తా అని చెప్పిన చైర్మన్ లో వాళ్ళు పోటీ ఉండరు. ఇది కూడా చెప్తున్నా, ఓన్లీ నిజాం పేట ఉంటుంది, మీ నలుగురు ఉంటే మళ్ళీ ఇద్దరు పేరు తీసుకుంటారు, ఆరు గుట్ల లాటరీలో వరకు వస్తారు. మనకైతే అంత కాన్స్టెన్సీ ఉన్నారు, మంత ఎక్కువ వచ్చినాయి తక్కువ. ఇప్పుడు నిజాం పేట వీక్ ఉంది, ఆడ కూడా మూమెంట్ కావాలి కదా. పార్టీ ఇప్పుడు ఎట్లుంటది అంటే, పార్టీ మీరు చేసిండ్రు మీ ఎక్కువ వచ్చినాయి ఓట్లు, మీరంటే అపమానం ఉంటది కానీ ఇద్దరు లేని వాళ్ళని కూడా లేపాలి కదా. ఆడే డిసైడ్ చేసినా గ్రూపులు ఉండే మీరు అంతా నావల్లే, అదొక్కటి నేను చెప్తున్నా, గుడి కూడా చెప్తున్నా. నాకేముండదు ఏదంటే ముఖం మీద అంట ఎనక మాట్లాడ, ముఖం మీద అన్నప్పుడు పడాలి. మీరు కూడా అంటే నేను అడుగుతాయి మన ఉందనుకోవాలి అన్న ఇట్లా చేసిన చెప్తా నేను జవాబు, మీకు మాట్లాడే అధికారం నాకు ఉంది.